ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోషయ్య ఇక లేరు. పల్స్ పడిపోవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ఆయన మరణించారు. రోషయ్య భౌతిక కాయం బంజారాహిల్స్లోని స్టార్ హాస్పిటల్లో ఉండగా కాసేపట్లో అమీర్పేటలోని ఆయన నివాసానికి తరలిస్తారు. రేపు రోషయ్య పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాజకీయాల్లో విశేష అనుభవాన్ని గడించిన రోషయ్య 1933 జూలై 4న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో కామర్స్ పూర్తి చేశారు. 1968లో తొలిసారిగా శాసన మండలికి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున 1968 1974 80లలో శాసన మండలి సభ్యునిగా వర్క్ చేశారు. కాంగ్రెస్ సీఎంలందరి వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కొండేటి రోషయ్య గారు ఈ తెలుగు ప్రజలకి సుదీర్ఘకాలం రాజకీయ సేవ అందించిన వ్యక్తి, విలువలతో కూడుకున్నటువంటి ఒక మర్యాద కలిగినటువంటి వ్యక్తి. ఆయన ప్రతిపక్షాలను చాలా గౌరవం చేసేవాడు. పర్సనల్గా నన్నంటే చాలా ఇష్టం ఆయనకి. ఒకసారి ఇదే పద్ధతిలోనే నా కాలు దెబ్బతగిలితే ఆయన శ్రీకాకుళంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్యటిస్తున్నాడు. అది చూసి వెంటనే నాకు ఫోన్ చేశాడు. ఏంటి నారాయణ, ఏమైంది కాలు? ఏమైనా రోషయ్య లాంటి వాళ్ళని నేను తిడితే నా కాలు ఎరకుండా ఉంటుంది అని నేను జోక్ చేశాను. ఆయన బాగా నవ్వుకొని అప్పుడు అన్నాడు, వయసుని బట్టి ఆడాలి నాయన ఆట, నువ్వు వయసుని మించి ఆట ఆడుతున్నావు, జాగ్రత్త అని చెప్పి సలహా ఇచ్చాడు. ఆపేయంగా మాట్లాడేవాడు, ఎప్పుడు పోయిన రిప్రజెంటేషన్ పైన విభేదించినా కూడా చాలా మర్యాద పూర్వకంగా ఉండేవాడు, హుందాతనంగా ఉండేది. వాస్తవానికి ఈనాటి రాజకీయ వ్యవస్థ ఆయన చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వారి ప్రవర్తన కానీ, ప్రతిపక్షాలతో ఉన్న ప్రవర్తన కానీ, ప్రజా సమస్య వినడం కానీ, ఇవన్నీ కూడా ఆ విలువతో కూడుకున్నటువంటి రోషయ్య గారి మరణం చాలా తీవ్రమైనటువంటి లోపం రాజకీయ వ్యవస్థకి చిన్నబోయింది. వారి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి నా సానుభూతి తెలియజేస్తా ఉన్నాను.